ఇల్లు స్క్వాడ్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాల్లో అందరిని అలా పట్టేసేలా చేశారు. దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటిది? లేదు సార్, అసలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి. సార్ క్వశ్చన్ అడిగారు మీరు, కాదు నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ ఫిబ్రవరి 9కి రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిల్మ్ కౌన్సిల్ తీసుకున్న డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం, మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీవర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో, ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యునో స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి, సో అందుకు వి రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి బయటకు వచ్చినప్పుడు, ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తాను సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. రైట్. నాగవంశి గారు, మీరు మంచి సినిమాలు చేస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ ఆగండి ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బివరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేదు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.